వస్తాయండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అంటే చాలా కాలం అవుతుంది వీడియో చేసి నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తున్నానండి. మీరు ఈ వీడియోలో మీకు టాటా ప్లే బింజ్ యాప్ అనేది ఇక్కడ నుంచి మీకు మీ టీవీ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో అది ఆండ్రాయిడ్ టీవీ ఉన్నట్టయితే మీకు మీ దగ్గర ఉన్నట్టయితే కంప్లీట్ యాప్ అయితే ఫ్రీ వస్తుందండి. మీరు టాటా ప్లే కస్టమర్ కాకపోయినా లేదు మీ దగ్గర టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ లేకపోయినా కంప్లీట్ మీ దగ్గర ఏ సెటప్ బాక్స్ లేకపోయినా సరే డిటిఎస్ సంబంధించిన ఏ సెటప్ బాక్స్ లేకపోయినా యాప్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అండి. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఆ యాప్ అది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మొత్తం కంప్లీట్ అందరికీ టీవీలో చూపిస్తాను మీకు. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకేనండి. ఫస్ట్ టీవీ అయితే మీకు ఆన్ చేసిన తర్వాత మీకు తెలిసిందే కదండి టీవీ అయితే ఎలా ఉంటుంది. ఆన్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ టీవీ అండి, కంప్లీట్ మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉన్నట్టయితే సేమ్ యథావిధిగా మీకు ఇలా ఉంటుంది. కంపల్సరీ మీకు ఇంటర్నెట్ ఉండాలండి, ఇంటర్నెట్ ఉండాలి, లేదంటే మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత అయినా సరే అక్కడ మీకు కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇక్కడ ప్లగ్ గేజ్ చూపిస్తాను. నేను సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ చేయలేదు, ఓన్లీ ఇక్కడ టీవీ ఒక్కటే నీకు మీకు కనెక్ట్ చేశాను. టీవీ మాత్రమే కనెక్ట్ అయిందండి, టీవీ మాత్రమే ఆన్ చేశాను. ఇక్కడ చూస్తున్నట్టయితే సెటప్ బాక్స్ మొత్తం తీసేసి పక్కన పెట్టేశానండి. సెటప్ బాక్స్ ఏ సెటప్ బాక్స్ లేదు, కంప్లీట్లీ టాటా ప్లే బింజ్ యాప్ అనేది మీకు కంప్లీట్లీ ఫ్రీ అండి. మీకు చూస్తున్నట్టయితే కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడైతే మీకు యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. ఇది చాలా సింపుల్ అండి, ప్లేస్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేయాలి. నా దగ్గర ఉన్న టీవీ రిమోట్ అండి, మీ దగ్గర ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, అది టీసీఎల్ కావచ్చు లేదా ఎల్జీ కావచ్చు, లేదా ఇది కంప్లీట్లీ ఆండ్రాయిడ్లో మాత్రమే వస్తుందండి. అంటే మీకు సామ్సంగ్ వచ్చినప్పటికీ టైజన్ ఓఎస్, అలాగే మీకు వెబ్ ఓఎస్ వచ్చి ఎల్జీ ఉంటుంది. అందులో ఉందో లేదో నాకు తెలియదు, ట్రై చేయండి. అందులో కూడా ఒక యాప్ ఒకవేళ వస్తే ఒకసారి ఆ స్టోర్లో చెక్ చేయండి. మనమైతే మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఆండ్రాయిడ్కి మీకు ప్లే స్టోర్ అయితే ఉంటుంది. నేనైతే ప్లే స్టోర్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ప్లే స్టోర్, నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ప్లే స్టోర్లో ఉంటుందండి ఈ యాప్ అనేది, కంప్లీట్లీ ఫ్రీ మాట. నేనైతే ఎటువంటి సెటప్ బాక్స్ అయితే నేను కనెక్ట్ చేయలేదు మీకు చూపించినట్టు, ఒక టీవీలోనే మాత్రమే చూపిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ సెర్చ్లో మనకి ఇక్కడ టాటా అని సెర్చ్ చేద్దాం. సారీ, ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తుంది ఫస్ట్లోనే ఉంది మనకి యాప్ అనేది టాటా ప్లే బింజ్ అని, క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా టాటా ప్లే బింజ్ 25+ ఓటీటీ ఇస్ ఇన్ ఒక యాప్లో వచ్చి మీకు 25 యాప్స్ సంబంధించినవి ఈ టాటా ప్లే బింజ్ యాప్లో ఉన్నట్టు మీకు చూపిస్తున్నారు. ఆల్రెడీ ఈ టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్లో ఉంటుంది, అలాగే అమెజాన్ ఫైవ్ స్టిక్లో ఉంటుంది. సేమ్ ఇలాగే కంటెంట్ అనేది ఇలాగే వస్తుంది మీకు. ఇక్కడ కూడా మీకు టీవీలో కూడా సేమ్ ఇలాగే చూపిస్తుందండి. ఇక్కడ ఓన్లీ మీకు టీవీలో మాత్రమే చూపిస్తున్నానండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇన్స్టాల్ అయితే చేద్దాం, ఇన్స్టాల్ చేస్తాను, వెయిట్ చేద్దామండి. ఇన్స్టాల్ అయినప్పటికీ ఇన్స్టాల్ అయిపోయిందండి, 100% అయింది. యాప్ ఓపెన్ చేద్దాం. మీది ఆల్రెడీ మీరు లాగిన్ అయిన ఉంటే, ఒక ఉదాహరణగా మీకు టాటా ప్లే బిన్ సబ్స్క్రిప్షన్ అనేది ముందుగా ఉన్నట్టయితే అక్కడ మీరు లాగిన్ అయిపోయి మీరు కంటెంట్ చూడొచ్చు. లేదు అంటే మీరు విడిగా సబ్స్క్రిప్షన్ అనేది మీ మొబైల్లో ఒకసారి టాటా ప్లే బింజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడైనా సరే లాగిన్ చేసి అక్కడైనా మీరు సబ్స్క్రిప్షన్ అంటే మీరు ప్లాన్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన ప్లాన్ తీసుకుని అక్కడ యాక్టివ్ చేసుకుని తర్వాత ఇక్కడ మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. ఎలాగైనా చూడొచ్చండి, యాప్ అయితే మనకి ఓ ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. చూసారు కదా టాటా ప్లే బింజ్ యాప్, ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి, పెయిడ్ అయితే కాదు. ఆండ్రాయిడ్ టీవీ మీ దగ్గర ఏ టీవీ ఉన్నా సరే మీకు మీ దగ్గర ఏ సెటప్ బాక్స్ లేకపోయినా అది మీరు ఏ డిటిహెచ్ వాడవసరం లేదండి. మీకు ఏ డిటిహెచ్ మీ దగ్గర లేకపోవసరం లేదు. మీరు టాటా ప్లే కస్టమర్ కాకపోయినా సరే అండి, మీ టీవీలో టాటా ప్లే అని చెప్పే యాప్ అనేది ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. మనం లాగిన్ చేయ ముందు మనం ఏ కంటెంట్ చూడాలంటే లాగిన్ అవ్వాలి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఇది లాగిన్ ఆప్షన్ పైన ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్లో మీది ఇలా ఉంటుంది. నేనైతే మొబైల్ నెంబర్ ఇస్తాను, నాకు లాగిన్ ఉన్న మొబైల్ అంటే ఆల్రెడీ నేను ఈ సబ్స్క్రిప్షన్ అనేది నా మొబైల్లో అయితే చూస్తున్నాను. ఇది మీరు మీ టీవీలో కూడా చూడొచ్చు, లేదంటే ఇక్కడ ఫ్రెష్గా మీరు మొబైల్ నెంబర్ తీసుకుని మీరు ప్లాన్స్ అయితే తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చండి. ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, ఇది యాక్సెప్ట్ చేయాలి.
టిక్ చేసి ఇక్కడ అండ్ ప్రొసీడ్. ఓటీపీ వస్తుంది, మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఒక దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం ఓటీపీ అయితే వచ్చింది కదండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరో నాకైతే మొబైల్కి వచ్చింది, మొబైల్కి మనం లాగిన్ అయ్యాం కాబట్టి అక్కడైతే ఓటీపీ ఇచ్చేద్దాం. 1461 4673 8. తర్వాత ఒకసారి అకౌంట్ చూపిస్తాను మీకు. ఇక్కడ మై ప్లాన్ ఉంది, మై ప్లాన్ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ మెగా ప్లాన్ అండి ఇది. మెగా ప్లాన్ అంటే 299 ప్లాన్. మంత్లీ ఛార్జ్ వచ్చి 299 రూపాయలండి మై ప్లాన్. ఇంకా దీనికన్నా లీస్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ కొత్త ప్లాన్స్ అయితే మళ్ళీ వస్తున్నాయండి. కొత్త ఏదైతే ప్లాన్స్ అయితే వస్తాయి, ఆ ప్లాన్స్ వచ్చిన తర్వాత ఆ ప్లాన్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను. ఎందుకంటే రీఛార్జ్లు అన్నీ మారిపోయినాయి మళ్ళీని, అందుకని చెప్పి మళ్ళీ ప్లాన్స్ అయితే కొత్త ప్లాన్స్ గురించి మళ్ళీ చెప్తాను. ఈ పాత ప్లాన్ అండి ఇది. పాత ప్లాన్ చూసినట్టు మై ప్లాన్ ఇక్కడ 299 అయితే ఉంది ప్లాన్. మీరు చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు చాలా అన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు డిజ్నీ హాట్స్టార్, అలాగే సోనీ జీవీ ఫైవ్, ఓటు, అలాగే ఎంఎక్స్ ప్లేయర్, లైన్ గేట్ ప్లే, ఈరోజ్ నావ్, హంగామా, షామీరో గో, ఇపికాన్ అండ్ డాక్ బే, ఊట్ కిట్స్, అలాగే ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ట్రావెల్ ఎక్స్పీ, హెచ్ఓ, ప్లానెట్, ఆల్మోస్ట్ చాలా అయితే యాప్స్ ఉన్నాయండి. ఒక్కసారి అయితే బ్యాక్ చేసి ఇందులో మనకు ఒక కంటెంట్ అయితే ప్లే చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే లెఫ్ట్లోనే ఇక్కడ సెర్చింగ్ ఉంది, హోమ్ ఉంది, మూవీస్, టీవీ షోస్, కేటగిరీస్, నాలెడ్జ్ అండ్ స్పోర్ట్స్, రిజినల్, అలాగే బింజ్ లిస్ట్. ఇక్కడ అకౌంట్ అండి, అకౌంట్ ఇలా బింజ్ లిస్ట్ చూస్తున్నట్టయితే చూద్దాం. ఇక్కడ యాప్ కంప్లీట్లీ ఫ్రీ అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే లిస్ట్ అంటే మీరు యాడ్ చేసుకుని ఇక్కడ ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ అకౌంట్ చూద్దామండి. ఫస్ట్ అయితే అకౌంట్ మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ మా అకౌంట్ అయితే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇది టాటా ప్లే మై ప్లాన్. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మై ప్లాన్స్ అయితే ఉంది. ఇక్కడ మై ప్లాన్ ఇక్కడ ఇందా చూసినట్టు మై ప్లాన్ ఉంది. అలాగే ఎడిట్ ప్రొఫైల్, రీఫ్రెష్ అకౌంట్, అలాగే రీఛార్జ్ కూడా ఉంది. ఇక్కడ ఆప్షన్ మనకి రీఛార్జ్ కూడా ఉంది. ఇక్కడ స్కాన్ చేసి రీఛార్జ్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే పేరెంటల్ పిన్ అయితే ఉంది, కరెంట్ కంటెంట్ లాంగ్వేజ్ ఉంది, ట్రాన్స్లేషన్ హిస్టరీ కూడా ఉంది. అలాగే ఇక్కడ డివైస్ మేనేజ్మెంట్, అన్ని ఎన్ని డివైజ్లు ఇక్కడ మనకి లాగిన్ అయ్యో కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ కూడా లాగౌట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరి అకౌంట్ చూపించినట్టయితే తర్వాత మనం ఇక్కడ ఏదో ఒకటి మనం హోమ్ చూద్దాం. ఫస్ట్ హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక కంటెంట్ అయితే ప్లే చేస్తామండి. ఒక మూవీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డిజ్నీ హాట్స్టార్లో ఒక మూవీ అయితే ఉంది కదా, ఇక్కడ మూవీ ఒకటి ఉంది ప్లే చేద్దాం. అయితే యాప్ ఇన్స్టాల్ చేస్తానండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు మూవీ మనకి అన్ని కలిపి మనకి ఒక యాప్లోనే వస్తున్నాయి. సరే మనకి హాట్స్టార్ అనేది మనకి సపరేట్గా డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. అలాగే నేను జీ ఫైవ్, అలాగే మీ మిగిలినవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేస్తాను. అంటే సేమ్ ఏదైతే దీనికి మీకు బిన్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్తో మనం లాగిన్ అవ్వండి. మళ్ళీ మీ పర్సనల్గా హాట్స్టార్ వేరేగా ఉంటే ఆ నెంబర్ ఇవ్వకండి. అలాగే మీ ఆల్టర్నేట్గా వేరే నెంబర్ ఉంటే అది కూడా ఇవ్వద్దు. మీకు ఏదైతే నెంబర్ ఉంటుందో టాటా ప్లే బిన్ సంబంధించిన యాప్ ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అదే ఇవ్వండి. ఇక్కడ కంటెంట్ అయితే ప్లే అవుతుంది. ఓకేనండి, చాలా ఫ్రీ అండి, మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ఫ్రీ మనకి మూవీ అయితే వస్తుంది. బ్యాక్ చేస్తున్నాను ఒకసారి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇది హాట్స్టార్ అయితే సపరేట్గా డౌన్లోడ్ చేసుకోమంది, కానీ సేమ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ సబ్స్క్రిప్షన్ అనేది అక్కడ హాట్స్టార్లో మనకు కనిపించింది. అలాగే జీ ఫైవ్ కూడా అంతే సేమ్ అండి. ఇక్కడ సపరేట్గా మీకు కనిపిస్తున్నాయి కదా, జీ ఫైవ్లో ఈ ప్రోగ్రామ్ వచ్చిందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ మూవీ మనం చూడాలనుకుంటే సేమ్ నెంబర్తో అక్కడ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇది ఫ్రీ అండి, కంగ్రాచులేషన్. ఇంక చూడండి ఇక్కడ జీ ఫైవ్ సబ్స్క్రిప్షన్ బి యాక్టివేటెడ్, టాటా ప్లే బింజ్ ఆఫర్ స్టార్ట్ వాచింగ్. ఈ ప్యాక్ ఈ 299 ప్యాక్లో మనకి ఈ సబ్స్క్రిప్షన్లో మనకి ఈ ప్యాక్ ఈ ఓటీటీ కంటెంట్లో ఈ మనకి ఇది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు మనకి ఫ్రీ వస్తుందండి. జీ ఫైవ్ ప్రోగ్రామ్ కూడా, జీ ఫైవ్లో ఈ మూవీ కూడా మనకి వస్తుంది. ఆల్మోస్ట్ 1080లో వస్తుంది. ఇక్కడ చూద్దాం క్వాలిటీ కూడా, సెట్టింగ్స్ ఆటో అండ్ ఫుల్ హెచ్డీ అండ్ ఫుల్ హెచ్డీలో వస్తుంది. క్వాలిటీ కూడా సూపర్ అండి. ఓకేనండి, ఒక్కసారి మళ్ళీ మరొకసారి చూపిస్తాను మీకు యాప్ అనేది.
మీకు హోమ్ ఇలా ఉంటుందండి, తెలిసిందే కదా. ఈ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసాను. యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు కూడా అంటే టాటా ప్లే బిన్ సంబంధించి ఓటీటీ సపరేట్గా మళ్ళీ జీ ఫైవ్ కానీ అలాగే హాట్స్టార్ ఇలా ఏదైతే యాప్స్ ఉన్నాయో అవి కూడా మనకి విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టాటా ప్లే బింజ్ ఉంది యాప్ సార్, మరొకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మూవీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇక్కడ త్రిబుల్ ఆర్ అలాగే అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్లే చేయొచ్చండి, అన్ని ప్లే చేసి మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నానండి, యాప్ అనేది కంప్లీట్లీ టీవీ మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉన్నట్టయితే, మీ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ మీ దగ్గర ఏ టీవీ అయినా పర్వాలేదు, ఆండ్రాయిడ్ టీవీలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఆండ్రాయిడ్ టీవీలో మీకు ఈ యాప్ అనేది ఫ్రీ వస్తుందండి. ఓకే అండి, ఓకే అండి. ఇక్కడ మీరు వీడియో చూసినట్టయితే మీకు కంప్లీట్ అర్థమైన ఉంటుంది. మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ, ఆండ్రాయిడ్ రిమోట్ అండి, ఇది మీ టీవీ రిమోట్. ఇది మీ దగ్గర టీవీ ఉన్నట్టయితే మీ టీవీలో ఇప్పటికిప్పుడు అంటే చాలా కాలం అవుతుందండి యాప్ వచ్చి మీకు. అంటే నేను కొంచెం లేట్ అయింది చేయడం, నేను వీడియో చేయడానికి లేట్ అయింది కొంచెం, కానీ యాప్ అనేది కంప్లీట్లీ ఎప్పుడు వచ్చింది మీకు. ఇది ఆల్మోస్ట్ ఫ్రీ అండి యాప్ అనేది అందరికీ. ఇది ఆండ్రాయిడ్ టీవీ ప్రతి ఒక్కరికి యాప్ అనేది ఫ్రీ. టాటా ప్లే బింజ్ యాప్ అనేది మీరు ప్లేస్టోర్లో మనం ఇందాక చూపించినట్టు ఇన్స్టాల్ చేసుకుని మీరు అక్కడ నుంచి ఇలాగ లాగిన్ అయ్యి కంటెంట్ మొత్తం చూసుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. కానీ మరొకసారి మరో వీడియో అంటే ఈ ప్యాక్స్ అయితే మనకి మారే, రీఛార్జ్లు అయితే మారాయి. తర్వాత దాంట్లో మనం అంటే రీఛార్జ్ మారాయి కాబట్టి మనం మరో వీడియోలో మీకు దీని గురించి అయితే ఇంకా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే మీకు టాటా ప్లే బింజ్ యాప్ అనేది ప్రతి ఆండ్రాయిడ్ టీవీలో స్మార్ట్లో ఉంటుందండి. ప్లేస్టోర్కి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు కంటెంట్ అంతా చూసుకోవచ్చు. ఓకేనండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.